2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమని రాష్ట బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ పథకాలు తెలంగాణలో అమలు కావడం లేదని, మోదీకి పేరు రావడం సీఎం కేసీఆర్ కి ఇష్టం లేదని అన్నారు. కుల సంఘాల భవనాలకు ముఖ్యమంత్రి కుంటస్థలం కూడా కేటాయించలేదని ఆరోపించారు. మైనార్టీల కోసమే సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. తప్పకుండా కేసీఆర్ ను గద్దెదించుతామన్నారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే 100 కోట్లు 1000 కోట్లు అంటారని, అవి వచ్చేది లేదు ఇచ్చేది లేదని బండి సంజయ్ ఇద్దేవా చేశారు. గొప్ప వ్యక్తిని స్ఫూర్తి అందుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక స్ఫూర్తిదాయక జీవితాన్ని నువ్వు గడిపితే, ఒక మంచి స్ఫూర్తిదాయక సందేశాన్ని మాకు ఇస్తే, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, నిన్ను మేము అనుసరించే అవకాశం ఉంది. కానీ నిన్ను అనుసరిస్తే మాత్రం మా కుటుంబాలు మా అయ్యా వాళ్ళ ఇంటికి రానియారు, మా భార్య ఇంటికి రానియారు, కుటుంబం నాశనం అయితే నిన్ను స్ఫూర్తి తెచ్చుకుంటే అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి అటువంటి దౌర్భాగ్య పాలన తెలంగాణ రాష్ట్రం అవుతున్నది. ఇవన్నిటికీ చర్మగీతం మాడాలంటే ఇలాంటి మహనీయులను స్ఫూర్తి తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి. ఇలా నిజంగా కాక గారి చరిత్ర చూస్తుంటే చాలా అద్భుతం. వాళ్ళ ఇంటి పేరే మార్చుకున్నాడు ఆయన. ఇలా బషీర్బాగ్లో కానీ హైదరాబాద్లో మున్సిపల్ అధికారులందరూ కూడా పేదల గుడిసెలు తొలగిస్తే నేనున్నా అని చెప్పి అన్నిటికీ ఎదిరించి, లాఠీ దెబ్బలకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఎదురించి పోరాడి తిరిగి గుడిసెలు చూసినటువంటి వ్యక్తి ఇలా వెంకటస్వామి గారు. అందుకే గుడిసెల వెంకటస్వామి గారి పేరు వచ్చింది. ఇలా భవన కార్మిక సంఘ నాయకుడుగా, కార్మిక సంఘ నాయకుడుగా వాళ్ళు ఎఫ్సిఐ అలా చెప్తున్నాం మనం. కానీ ఎఫ్సిఐని అధికరించడానికి ఆ రోజే ప్రయత్నం చేసిన వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి అనేకటువంటి మార్పుల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఒక ఆశా జ్యోతిగా ఉండి, అన్ని సందర్భాల్లో వాళ్ళకు చేదోడు వాదనగా ఉండి ఒక మంచి జీవితానికి అటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. ఒక్కరు గుర్తుంచుకోవాలి, వాళ్ళు తెలుసు మన తెలంగాణ దేశంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇష్టమని ఉన్నాయి. ఇలా కొడుకులు అమెరికా చదువుతారు, లండన్ చదువుతారు. ఏం చేస్తుంటే అమ్మ సాఫ్ట్వేర్ అన్న, ఎంత జీతం అంటే నెలకు 5 లక్షలు అంటారు. ఏడుంటారు అమెరికాలో ఉంటారు. మనం చూస్తే నేను ఒక ఊరు పోయాను, ఇందుకు పోయాను, నేను చూర్మాన మండలానికి పోయాను. పోతే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ కొడుకు అమెరికా ఉన్నాడు, ఇంకో కొడుకు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క చెల్లె అందరు ఏడుస్తున్నారు. ఇలా తమ్ముడు ఏస్తుంటే వీడియో కాల్ చేస్తున్నాడు. ఇక్కడ వీడియో కాల్ నాన్న డెడ్ బాడీ చూపడుతుంటే అని అక్కడ ఏడుస్తున్నాడు. నేను అనుకున్నా సరే టికెట్ దొరకదు, టికెట్ దొరకదు మనం ఏం చేయలేమన్నా, టికెట్ ఇలా దొరకదే కావచ్చు.